స్వయం పాలన అనేది సాధ్యం అవుతుందంటారా భారతదేశంలో, ఈ ప్రజాస్వామ్య దేశంలో? ఎందుకు కాదు, ఎందుకు కాదు? ఇప్పుడు నేను ఉన్నానండి, నాకేదన్నా ఉందా? ప్రజాస్వామ్య బద్ధంగా పాలకులు పరిపాలించాలి, కానీ పరిపాలిస్తే జరగడం, పరిపాలించడం జరుగుతుంది, కానీ స్వయం పాలన అంటే ఎవరికి వారు పరిపాలించాలి, ఎవరికి వారు అంటే కాదు, స్వయం పాలన అంటే ప్రజాస్వామ్య బద్ధంగానే, ప్రజాస్వామ్య బద్ధంగా ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రజల మనసెరిగి పాలకులు పరిపాలించాలి, అది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్య బద్ధంగా స్వయం పాలన అంటే ఎవరికి వారు పాలించుకోవడం, ఎవరికి వారు, ఎవరికి వారు, ఎవరికి వారని కాదు, ఐ మీన్ మనం అనుకున్న ఏమైతున్నాయో మన కార్యాచరణ, మనది డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఏమైతున్నాయో, తెలంగాణ వస్తే ఇది చేయాలి, ఇది చేయాలి, ఇవన్నీ అనుకున్నాము. సో దీన్ని ఆమోదించబడేటట్టు, ప్రజల చేత ఆమోదించబడేటట్టు పాలన అందించాలి ప్రజలకు. ప్రజల పాలన అయితే అప్పుడు, ప్రజల పాలన అంటే స్వయం పాలన అంటే మీ నిర్వచనం వేరు, నా నిర్వచనం వేరు, అదే అనమాట. సో ఇక్కడ మనం పెద్ద విభేదించాల్సింది లేదు, ఏమీ లేదు, ప్రజాస్వామ్య బద్ధంగానే. కానీ కుటుంబ పాలన అయితే కాదు మనం అనుకున్నది. ఓకే, తర్వాత ఏమనుకున్నాము, సమానత్వం అన్నాము. సమానత్వం అంటే ఆర్థికంగా సామాజికంగా ఇప్పుడుందా లేదంటారా? రిచ్ ఈస్ గెట్టింగ్ రిచర్, పూర్ ఈస్ గెట్టింగ్ పూర్. ఇక్కడ ఎక్కడుంది చెప్పండి, ఏమన్నా తెలంగాణ ఇది కాదు మనం అనుకున్నది. అవన్నీ కూడా కాకుండా దానికి ఒక నిజంగా కూడా అట్లా అనుకున్న తెలంగాణను వీళ్ళే పక్కదో పట్టించిండ్రు, ఎప్పుడో ఏనాడో పట్టించిండ్రు. మేము అందరం చూస్తూనే ఉన్నాం ఇదంతా కూడా. అరే మనం ఇట్లా అనుకున్నాం కదా దీన్ని, మళ్ళీ నీళ్లు తెలంగాణ వచ్చిన తర్వాత నాటి నుంచి రాజకీయ ముఖ చిత్రాల్లో లేని వారంతా కూడా ఈరోజు చట్టసభల్లో కనిపిస్తున్నారు కదా, వాళ్ళందరికీ మంచి లైఫ్ వచ్చినట్లనే కదా రాజకీయం. అదే కదా మరి అంటే ఎందుకు, అదే కదా లైఫ్ వచ్చింది అంటే, ఇక మీరే చెప్పిండ్రు, అదే లేని వాళ్ళు కూడా అన్నారు మరి, అదే దౌర్భాగ్యం మనది ఇప్పుడు. అంటే ఉంటే నీకు కష్టాలు సుఖాలు తెలిస్తే నువ్వు ప్రజలు అనుకున్న పాలన అందించగలుగుతావు. నువ్వు ప్రజల మధ్య నుంచేది నాయకుడివి అయితే నీ ప్రజల సుఖ సంతోషాలకు నువ్వు ఎట్లా చేయాలి, వాళ్ళకు వాళ్ళకి ఏం అవసరం అనేది నీకు తెలుస్తుంది. నువ్వు గాలివాటంగా కొట్టుకొచ్చి నాలుగు డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పి నువ్వు మంత్రినైతా ఎమ్మెల్యేనైతా అని వాళ్ళ అసలు విలువలు లేని రాజకీయాలు ఇవి చెప్పాలంటే నిజంగా కూడా ఐ ఫీల్ సారీ టు సే దిస్. ఒక్కరికి కూడా, ఒక్కరికి కూడా ఏమన్నా విలువలు ఉన్నాయి ఎట్లా? ఒక పార్టీ నుంచి ఒకరు ఎన్నుకోబడినాక, ఒక పార్టీ నుంచి ప్రజలు నిన్ను ఎన్నుకున్న తర్వాత నువ్వేంటి ఆ పార్టీకి దానికి కట్టుబడి ఉండి పనిచేయాలి. ఓడిపోయినా కూడా నువ్వు నిబద్ధతతో నువ్వు వెయిట్ చేయాలి, నువ్వు ఉండాలి, నువ్వు ప్రతిపక్షంలో కూసుకోవాలి. నువ్వు ఐదేళ్ళు అయినాక మళ్ళీ వస్తుంది ఏంది ఇది? ఎవరు గెలిస్తే వాళ్ళు అధికారంలో ఉంటే ఆ పార్టీలకు పోవడము. నువ్వు అసలు నీ ప్రజల ఆకాంక్ష వేరు, నువ్వు చేసేది వేరు. ఇక్కడ నిన్ను ఒకదానికి ప్రజలు ఏం ఆకాంక్షిస్తున్నారు, ఆయన ఏం చేస్తున్నారు అంతే కదా. ఇప్పుడు నేనే ఉన్నా, ఇప్పుడు నన్ను అనుకొని కోదండరామ్ గారి పార్టీలో ఉన్నా నేను. ఇప్పుడు నేను గెలిచింది అనుకోండి, నేను మీరు ఇంకో పార్టీ ఎక్స్వైజెడ్ పార్టీ ఉందనుకోండి, నేను మీ వైపు వచ్చిన అనుకోండి, నేను ఎట్లా సాటిస్ఫై చేస్తా వాళ్ళని? వాళ్ళు ఏమనుకున్నారు, నా మేనిఫెస్టో చూసిర్రు ఇక్కడ. కోదండరామ్ గారి మేనిఫెస్టో ఒకటి ఉంటుంది, దానికి ఉద్యోగాలు అనుకోండి, దేనికి అనుకోండి, కొన్ని ఉంటాయి, మేము అనుకునేటివి కొన్ని ఉంటాయి. ఇది చూసి ఓటేసి నిన్ను ప్రజాప్రతినిధిగా ఎన్నుకున్న మరుక్షణం నువ్వు గెలిచినాక ఇంకో అధికార పార్టీలకు నువ్వు పోతే వీళ్ళందరి మీద నీళ్లు చల్లినట్టే కదా, మోసం చేసినట్టే కదా. ద్రోహం మేనిఫెస్టోని మీరు నెరవేర్చాలంటే అధికారంలో ఉండాలి కదా, అట్లెట్లుంటది అంటే నీ కాన్స్టిట్యున్సీ వరకన్నా నువ్వు ఎన్నుకున్న ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు మేనిఫెస్టోని పూర్తి చేయలేరు కదా. అదే వచ్చింది అంటే చెప్పలేం మేము, అధికారంలోకి రావచ్చు కదా, అధికారంలోకి వస్తే చేస్తారు, అందుకే కదా అధికారం వైపు పోతున్నారు. అట్లా లేదు, మేనిఫెస్టోలో ఇచ్చిన అజెండా మేరకు, ఎన్నికల అజెండా మేరకు డెవలప్మెంట్ కోసమే కదా పోతున్నారు. ప్రజలకేదో చేద్దాం అనుకున్నప్పుడు ప్రజాక్షేత్రంలో అక్కడే ఉండి, ఎక్కడ అనుకున్నారో అక్కడే ఉండి ఆ ప్రజలతోనే ఉంటారు. ఏం చేయలేరు కదా, అభివృద్ధి అనేది ఏం చేయలేదు కదా, అధికార పార్టీ కాన్స్టిట్యూషనల్ పవర్ నువ్వు చేయొచ్చు, నీకు ఫండ్స్ ఉంటాయి. నువ్వు ఎమ్మెల్యే అయితే నీకు ఎమ్మెల్యే ఫండ్స్ ఉంటాయి, ఎంపీ అయితే నీకు ఎంపీ ఫండ్స్ ఉంటాయి, అన్ని ఉంటాయి. నీవు అనుకుంటే ఫండ్స్ ఇవ్వడు, అట్లెందుకు ఉంటుంది? ఇప్పుడు ఏపీలో అదే కదా జరుగుతుంది, ఏపీ గురించి తెలుసా మీకు? ఇంక మనం పక్క రాష్ట్రం, మనదే పెద్ద ఉంది. ఏపీలో ఎక్కడ కూడా ఓడిపోయిన ఎమ్మెల్యేల కంటే ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలకు ఒక్కరికి కూడా ఎసిడిపి నిధులు ఇవ్వట్లేదు, నియోజకవర్గ అభివృద్ధి అనేది ఒక్క చోట కూడా ఇవ్వడం లేదు. సీఎం గారు విచక్షణ అధికారాలు అంటున్నారు, అవి ఆయన ఇవ్వట్లేదు, డబ్బులు లేవు అంటున్నారు. నియోజకవర్గ ఇన్ఛార్జులకు ఇస్తున్నారు అక్కడ, అంటే ఓడిపోయినా వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలకే ఇస్తున్నారు మా విచక్షణ అధికారాలు అంటున్నారు. ఇక్కడ కూడా ఒకవేళ సీఎం గారు ఒక్క ఏసీడీపీ నిధులతోనే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయొచ్చా, సంవత్సరానికి వచ్చే 2 కోట్ల రూపాయల నిధులతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారా? ఏసీడీపీ నిధులు ఇవ్వకుండా ఇట్లా తొక్కి పెట్టి నువ్వు నియంత్ర పాలన చేస్తే నెక్స్ట్ ఎంతో దూరంలో లేవు ఎలక్షన్లు, మళ్ళీ వస్తాయి
బండ్ల ఓడలు అయితే ఓడలు బండ్లు అయితే మళ్ళీ ఆయన దిగిపోవడం తథ్యం, పక్క పార్టీ వానికి పట్టం కడతారు. ప్రజలేమి ఇవాళ రేపు ఇట్లా లేరు, చూస్తున్నారు ప్రతి జరిగే రాజకీయ కుటుంబం. కేసీఆర్ గారిది కూడా గదే జరుగుతుంది. మాటల మాటల గారడి అనుకోవచ్చు, మాటలు ఇది కావచ్చు, వాళ్ళు ప్రజలను ఆకర్షింపజేసేలా మాట్లాడడం కావచ్చు, ఏదైనా అనుకోండి, మీరు అలా మాట్లాడి ప్రజలను మెప్పించగల నాయకులు మీ తెలంగాణ జనసమితి పార్టీలో ఒక్కరైనా ఉన్నారా? ఉన్నారా అంటే నేను సరిపోనా అండి? పోనీ ఒకవేళ అందాం, మా కోదండరామ్ గారు కూడా చాలా మంచిగా మాట్లాడతారు. అంటే కీలెరిగి మనం వాత పెట్టాలి అంతే కదా, ఏది చూసుకుని కీలెరిగి వాత పెడితే అవుతుంది ఇప్పుడు రాజకీయాల్లో? ఎందుకు కాదు, ఇప్పుడు ఇప్పుడు ప్రజల నాడి తెలుసుకొని మనం ముందు కీలు కాలుకు కాలు అనే పరిస్థితి ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుత పరిస్థితిలో. అదే మనం అట్లాంటి పరిస్థితుల్లోనే మనది ఒకటి ఉంది ట్యాగ్ లైన్, ఆల్టర్నేటివ్ పాలిటిక్స్ అన్నప్పుడు మనం అట్లనే పోవాలి, అట్లే ఉందాం మనం. కేసీఆర్ గారి యొక్క పాలనకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారనే వస్తుంది సర్వేలు అన్ని. ఏం లేదు, అదంతా సర్వేలు అంటే సొంత సర్వేలు, సొంత ఛానల్ పెట్టుకుని ఎంత చేసుకున్నా అంతే, ఎందుకు ఎంతో దూరం లేవు కదా, వస్తున్నాయి కదా ఎలక్షన్స్. ఆయన ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టుకోగలుగుతాడేమో, ఎప్పుడు కావాలంటే అప్పుడు పోతాడేమో, ఆయన దగ్గర ఆన్సర్ కూడా లేదు. నువ్వు హౌ కెన్ యూ డిజాల్వ్ అసెంబ్లీ అన్నా ఆయన దగ్గర ఆన్సర్ లేదు. ఏది ఉన్నా సరే గుత్తాధిపత్యం నడుస్తుంది, నడవనియండి. అత్తది కొన్ని రోజులు, కోడలి కొన్ని రోజులు, ఆయన నడిచిన రోజులు నడిపించిండు. అభివృద్ధి శూన్యం అని అందరికీ తెలుసు, మీకు తెలుసు, నాకు తెలుసు, ప్రజలందరికీ తెలుసు, చూస్తుండ్రు. ఇంతకు ముందులా కాదు, సోషల్ మీడియాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. నువ్వు తొక్కి పట్టి నువ్వు డిజిటల్ మీడియాను ఇవాళ ప్రింట్ మీడియాను నువ్వు ఎవరినన్నా ఆపగలుగుతావేమో, నువ్వు నా చేతికి వచ్చి నా ఫోన్ గుంజుకొని నువ్వు చేయలేవు కదా. ఎంత వాస్ట్గా వెళ్ళిపోతున్నాం ఇప్పుడు, ఇదని ఇక్కడ ఇన్సిడెంట్ జరిగిందంటే మరుక్షణం జనాల మధ్యలో ఉంటుంది, బట్ట కాల్చి మీదేస్తారు వాళ్ళు. వాళ్ళు ఏం ఊకునేటట్టు లేరు పరిస్థితి. ప్రతి చోట వ్యతిరేకత వచ్చింది. నీ ఏ పథకాలు తీసుకున్నా అట్టర్ ఫ్లాప్. అది ఆయనకి ఎవరు ఇస్తుండ్రో అడ్వైజరీ కమిటీ ఏందో మనకు తెలియదు. అది మొత్తం మీద మేము అనుకున్న కేసీఆర్ గారు, నేను కూడా ఆ ఊరు నుంచే కదా, ఎంతో చేస్తాడు ఏదో చేస్తాడు అని అనుకున్నాము, ఏమి చేయట్లేదు. మా ప్రాంతానికి కూడా అభివృద్ధి కళ్యాణలక్ష్మి అవన్నీ వద్దు. ప్రజలు ఎందుకు అడుక్కోవాలి, నీ స్థాయికి వాళ్ళు ఎందుకు రీచ్ కావద్దు అనుకున్నప్పుడు, వాళ్ళు కూడా ఆర్థికంగా వాళ్ళు ఎందుకు బలపడద్దు. ఆర్థికంగా బలపడాలంటే నువ్వు పథకాలు తీసుకురావు ఫస్ట్ థింగ్. చదువు మంచి చదువు చెప్పిస్తావు, మంచి ఉద్యోగాలు ఇస్తావు నువ్వు. ఇటీవల రైతు భరోసా పేరుతో రైతులకు అవన్నీ మాట్లాడదామంటే చాలా పెద్ద టాపిక్, మనం పోదామంటే పోదాం. ఇక ఇన్సూరెన్స్ గురించి ఎలా రైతు బంద్ అన్నో, అది రైతు బంద్ కాదు, రాబోయే పథకం. ఇట్స్ లైక్ ఓట్ ఫర్ నోట్ అండి ప్లీజ్. మీరు ఏం మాట్లాడినా నేను ఇక్కడ తగ్గేదే లేదు, పైసలు వేసు. మీరు తగ్గదండి, మీరు కొనసాగించండి, మీరు తగ్గదండి. రైతు బంద్ కింద బీమా చేశారు, రైతు బీమా చేశారు మొన్న. ఎంఎస్పీ అడిగినాము, నువ్వు మద్దతు ధర అడిగితే నువ్వు ఇయ్యలేదు, మినిమం ప్రైస్ అడిగినాము ఇయ్యలేదు. అది ఇచ్చి ఉంటే నువ్వు ఏమన్నా, అది మంచి స్కీమ్, అది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన దానికి పక్క రాష్ట్రాలు కూడా మళ్ళా రాష్ట్ర పరంగా వీళ్ళు కూడా కొన్ని ఉంటాయి, వీళ్ళు కూడా చేసి బోనస్లు ఇచ్చిండ్రు. కలిపి పక్క రాష్ట్రాలు ఏమి ఇచ్చాయంటారు? కర్ణాటక ఇవ్వలేదా, కేరళ ఇవ్వలేదా, తమిళనాడు అనౌన్స్ చేయలేదా? మనం మళ్ళీ పక్క రాష్ట్రాలు నన్ను కొత్త కదా అంటే నాకు తెలుసా లేదా, నేను అవగాహన ఉందా లేదా అనుకునే కదా మీరు. అంటే పక్క రాష్ట్రాలు అంటే అవి కలిసిమెలిసి ఇప్పటికీ ఉన్నాయి, ఇక్కడ విడిపోయారు కదా. అట్లా తెలంగాణ ఏపీ విడిపోయిన తర్వాత ఇక్కడ కూడా బోలెడు కష్టాలు ఉన్నాయి, అన్ని సమస్యలు పరిష్కరించాలి. విడిపోయిన రోజు మన సర్ప్లస్ స్టేట్ మంచిగా పుట్టి బిడ్డలం కదా, అన్ని సమస్యలు అధిగమించాలి అంటున్నారు కదా. అట్లానే మాట్లాడతారు, ఎప్పటికైనా అయిపోయింది. ఎన్ని రోజులు పుట్టి బిడ్డ ఉంటాము, పాకాలే నడవాలే ఉరకాలే అన్ని చేయాలి, మన నాలుగేళ్ళు అయింది. వినండి, రైతు బంధు అన్నారు మీరు అడిగిన క్వశ్చన్, రైతు బంధు అన్నారు, అది రాబందు పథకము, రైతు బీమా అన్నారు, నిలువున కుటుంబాలను జీలుస్తున్నాడు ఆయన. ఇప్పుడు ఫ్యామిలీలను 50 ఏళ్ళు 60 ఏళ్ళు దాటిన వాళ్ళకు నీకు బీమా లేదంటాడు. ఇప్పుడు మా తమ్ముడు ఏం చేయాలి, నా ఇంటి సమస్యనే ఉంది, నేనే ఉన్నా మీరే ఉన్నారు. ఇప్పుడు మీకు 10 ఎకరాలు ఉంది మీ పేరు మీద, మీ నాయనకు రాసి, మీ నాన్న మీకు రాసి ఇవ్వాలి మీకు బీమా వర్తించాలంటే, అంతేనా? బీమా మీరు ఎందుకు చచ్చిపోతారు, మీకు 50 ఏళ్ళ వయసులో మీరు ఎందుకు పోతారు? మంచి హాస్పిటల్స్ ఉన్నాక అన్నీ ఉన్నాక మీరు ఎందుకు పోతారు? అది వేస్ట్. అది అందులో కూడా మొత్తం స్కామ్లు, అవి మొత్తం స్కీమ్, అదంతా అట్టర్ ఫ్లాప్. ఎవరిస్తుండో చెప్పినా కదా సలహాలు, నువ్వు బతుకమ్మ చీరలు తీసుకుంటే ఎందుకు పంచాలి, నువ్వు ఆ కుటుంబంలో ఉద్యోగం ఇస్తా, వాళ్ళు కొనుక్కోరా, మొదటి నుంచి అదే వాదన మాది. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్, అంటే కలలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కలల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్ కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. అండ్ ఐ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ ద వే ఇంటర్వ్యూ వెంట్ ఆన్. కైండ్లీ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అండ్ కాంటెంట్, డూ వాచ్